అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ దేవిక గర్భిణీ స్త్రీలు గుళ్ళకి వెళ్ళకూడదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అసలు ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళాల్సి వస్తే ఎన్ని నెలల లోపు వెళ్ళాలి ఎన్ని నెలల లోపు వెళ్ళకూడదు అనేది శ్రీ హర్ష శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ గురుగారు గర్భం దాల్చిన తర్వాత గుళ్ళకి వెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎన్ని నెలల లోపు వెళ్ళాలి అంటారు ఎన్ని నెలల తర్వాత వెళ్ళకూడదు అంటారు ఏమేం పనులు చేయాలి అంటారు దీపారాధన చేయకూడదు అంటారు ఎందుకని అంటుంటారు భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగ వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విధుసేఖర భారతి శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామివారి శ్రీచరణములకు అలాగే విధుశేఖర భారతీ మహాస్వామివారి శ్రీచరణులకు సాష్టగ నమస్కారాలు సమర్పిస్తూ అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారు మీరు గర్భిణీ స్త్రీలు దేవాలయానికి ఎందుకు వెళ్ళకూడదు ఎప్పుడు వెళ్ళాలి అంటే ఒక స్త్రీ అనేది మనం ఈరోజు స్త్రీ పురుష సమానం అంటున్నాం కానీ వేదాల్లో ఏం చెబుతారు అంటే స్త్రీ అనేది పురుషుడితో ఎప్పటికీ సమానం కాదు ఉన్నత స్థానంలో ఉంది స్త్రీ అది పురుషుడికి అందుకోవడం సాధ్యం కాదు అందుకే స్త్రీని ఏ విధంగా గౌరవిస్తారు అంటే తల్లితో గౌరవిస్తారు మాతృనామంటారు అంటే ఏ స్త్రీ అయినా సరే తల్లి లేదా సోదరు భావంతో చూడాలి అని చెప్పి శాశ్వతం చెబుతూ ఉంటుంది మనకి అలాంటిది స్త్రీ కనుక గర్భం దాల్చింది అంటే అంటే ఒక పిల్లవాడికో పిల్లకో జన్మనిస్తూ ఉంది అంటే ఎంత గొప్పటి అవకాశం అంటే స్త్రీకి కేవలం సృష్టిని కొనసాగించే ధర్మం స్త్రీకి మాత్రమే ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే స్త్రీలు ఒక్కసారి గర్భం దాల్చారు అంటే చాలా రెస్ట్రిక్షన్స్ చెప్తారు అంటే దేవాలయానికి వెళ్ళకూడదు ఇంట్లో నిదానంగా నడు ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవని చెప్పి చెబుతారు స్త్రీకి ఏ విధంగా అయితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో మగవాళ్ళకు కూడా అన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి మనకి అంటే స్త్రీలు దేవాలయానికి వెళ్ళాలి పూర్వకాలంలో మనం గమనించినట్టయితే దేవాలయాలు ఎలా ఉండేవి కొండపైన ఉంటాయి దేవాలయాలు అవునా అంటే మెట్లిక్కి వెళ్ళాలి వెళ్తున్న సమయంలో ఏదన్నా ఆపద వచ్చింది అంటే కనుక ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అంటే ఏమవుతుంది స్త్రీ యొక్క క్షేమం కొని చెప్పారు ఇవన్నీ అంటే దేవాలయానికి వెళ్ళొద్దు ఒకవేళ లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు సరే ఐదో నెల దాకా వెళ్ళు అంటే ఏంటి ఐదో నెలలు అప్పటి నుంచి ఏమవుతుంది అంటే కడుపులో ఉన్న పిండానికి ఒక్కొక్క అంగం రావడం మొదలవుతుంది అలాగే స్త్రీకి కూడా భారం అయిపోతుంది అప్పటినుంచి ఈరోజు మనం మెటర్నిటీ లీవ్స్ అంటున్నాం ఆరు నెలలు ఆమె వాళ్ళు ఎప్పుడో కల్పించారు వీళ్ళు ఇచ్చే ఆరు నెలలు కాదు ఏకంగా సంవత్సరమే తీసుకొని చెప్పారు అప్పట్లో ఇంకా మనకి ఎలా చెప్తారు అంటే పురుషుడు కనుక యజ్ఞం చేయాలంటారు అంటే వంశాన్ని కొనసాగించాలి అంటే మూడు నెలలు మనం చూస్తే పన్నెండు నెలలు అని చెబుతారు కదా తొమ్మిది నెలలు స్త్రీ గర్భంలో ఉంటాడు మరి పన్నెండు నెలలు స్త్రీ మోసేది ఏంటి అంటారు అవునా అంటే ఏమవుతుంది అంటే పురుషుడు యజ్ఞం చేయాలి ఫస్ట్ యజ్ఞం ఏ విధంగా చేయాలి అంటే ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు దాంపత్యం చేయాలి అనుకున్నప్పుడు ఇద్దరు ఒక యజ్ఞం తీసుకోవాలి అంటే మా వంశాన్ని కొనసాగించడానికి మంచి బ్రహ్మవర్చస్సు తేజస్సు కలిగిన కుమారుడో కుమార్తె కావాలి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక దీక్ష తీసుకోవాలి తీసుకొని తండ్రి మూడు నెలల పాటు అంటే తండ్రి మూడు నెలల పాటు తన యొక్క వీర్యాన్ని రక్షించుకోవాలి అది ఎలా తయారవుతుందో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి తయారవుతుంది మంచి ఆహారం తీసుకుంటూ నామస్మరణ చేస్తూ అలా ఉన్న మూడు నెలల తర్వాత కలిశారు అంటే వాళ్ళకి ఉత్తమమైన సంతానం జన్మిస్తుంది అని కూడా చెబుతారు మనకి ఇక ఈ ప్రాశస్యంలో స్త్రీ అనేది స్త్రీ అనే ఆమె ఎప్పుడైతే గర్భం దాల్చింది అంటే ఐదు నెలల దాకా వెళ్ళ వెళ్ళొచ్చు అని కూడా చెప్పుకున్నాం లేదు చేత కాదు ఇంకా ముందైనా లేదు ఐదు నెలలు కూడా నాకు చేత అవుతుంది ఆరు నెలలో ఏడో నెలలో కానీ ఆ తర్వాత ఖచ్చితంగా వెళ్ళకూడదు అని చెప్పారు ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటున్నాం ఎప్పుడు ఏడో నెలలో ఎనిమిదో నెలలో అవుతున్నారు శాస్త్రం ఏం చెప్పింది ఐదు తర్వాత వెళ్ళొద్దమ్మా అన్నారు ఏడొచ్చింది ఖచ్చితంగా వెళ్ళొద్దు ఎందుకు ప్రీమెచ్యూర్ బేబీస్ అలా అయితే ఎంత కష్టం దేవాలయంలో మెట్లెక్కుతున్నప్పుడు కానీ అక్కడ ఇంకా దేవాలయ ప్రదక్షిణలో కూడా ఎలా చెప్తారు అంటే చాలా నిదానంగా చేయాలి అంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కనుకనే దేవాలయానికి ఐదు నెలలు దాటిన తర్వాత సాధ్యపడితే వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయి మరి భగవంతుని ఎలా వదిలి ఉండాలి నిత్యం మనసులో స్మరణ చేసుకుంటూ ఉండు మంచి జరుగుతుంది అని కూడా చెబుతారు కానీ చాలామంది దీని ఒక మూఢనమ్మకంగా భావిస్తున్నారు అవునమ్మ అంటే మూఢనమ్మకాలు ఏమీ లేదు దీంట్లో ఉన్న సైన్స్ ఏమైనా గమనించాలి ఏం చెప్పాం ఐదు నెలలు నుంచి పిల్లవాడికి ఒక్కొక్క అవయం తయారవ్వడం అలాగే స్త్రీ కూడా భారం అవుతూ ఉంది అంటున్నాం అంటే స్త్రీని సాధ్యమైనంత వరకు రెస్టింగ్ పొజిషన్లో ఉంచాలి అనే ఉద్దేశంతోనే రెస్ట్రిక్షన్స్ చెప్పారు మగవాళ్ళకు కూడా ఏం చెప్పారు మీరు గమనించారు అంటే ఎప్పుడైతే గర్భం దాల్చారు అంటే మగవాళ్ళు క్షురకర్మలు అనే చేయించుకోరు అంటే ఏంటి జుట్టు పెంచుకోవడం మీసాలు గడ్డం పెంచుకుంటూ ఉంటారు ఇదేంటి ఇదేమన్నా చాదస్తమా చాదస్తం కాదు వెనక మనం యజ్ఞయాగాలు కానీ ఏదైనా చేస్తున్నారనుకోండి వ్రతాలు కానీ హోమాలు కానీ అందరూ వెళ్ళే వాళ్ళు సహాయం చేయడానికి కానీ అలా ఒక యజ్ఞానికి కానీ హోమానికి కానీ క్రతువుకి కానీ నిన్ను పిలిచినప్పుడు భర్త నేను రాను అని చెప్పలేడు ఏ విధంగా తెలియజేయాలి వాళ్ళు అడగకుండా ఉండలేరు తెలియజేయడానికి ఒక సింబలే క్షురకర్మలు చేయించుకోకుండా ఉండడం అంటే గడ్డాలు మీసారు జుట్టు పెంచుకున్నారు అంటే ఎదుటి వాళ్ళని అడగరు ఓహో ఈయన తన యొక్క భార్య గర్భవతిగా ఉంది కాబట్టి తన భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి క్షురకర్మలు చేయించుకోలేదు కనుక మనం మన కార్యాలకు పిలవకూడదు ఇంట్లో స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా దీంట్లో సైన్స్ పరంగా ఆలోచించాము అనుకోండి స్త్రీని బాగానే చూసుకుంటున్నాం క్షుద్ర కర్మలకు వెళ్ళొచ్చావు వెళ్తున్న సమయంలోనే ఆ బ్లేడ్ తెగ ఏదైనా రక్తం వచ్చింది అనుకోండి అసలే ఇంట్లో భార్యను చూసుకోవాలి జాగ్రత్తగా నిన్నే తనే చూసుకోవాల్సి వచ్చింది అంటే ఉపయోగం ఏముంది ఇంకా అక్కడ రెస్టింగ్ ఏమీ లేదు కదా కనుక ఇవన్నీ కన్సిడర్ చేసి గర్భం ఎప్పుడైతే దాల్చిందో క్షురకర్మలు చేయించుకోవద్దు ఏడో నెలలు దాటింది గుడికి అస్సలు వెళ్ళొద్దు లేదు ఐదో నెలల నుంచే ఆపేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టద్దు ఒత్తులు కొబ్బరికాయ ఎందుకు కొట్టద్దన్నారు అంటే కొబ్బరికాయ చెత్త తీసుకొని బలంగా కొట్టాలి అవునా అలా కొడుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి అంతవలం ఎందుకు ఉపయోగించాలి అంటే నీ శక్తిని నువ్వు కూడబెట్టుకొని నీ యొక్క కుమారులకో కుమార్తెకో అంటే తదుపరి గర్భంలో ఉన్న పిండానికి ఇవ్వు అనే ఉద్దేశంతోనే నువ్వు కొట్టద్దు కావాలంటే నీ భర్త కొట్టు భర్త చేత పూజ చేయించు భర్తని పూజన అక్కడ చెప్పలేదు కానీ స్త్రీకి మాత్రమే రెస్ట్రిక్షన్స్ చెప్పారు అంతేగాని ఇవన్నీ మూఢనమ్మకాల కింద మనం తెలుసుకోవాలి కానీ దేవాలయానికి వెళ్ళకూడదు అంటే ఐదు నెలల తర్వాత వెళ్ళొద్దండి లేదు వెళ్ళాలి ఏడు అప్పుడు అప్పటి నుంచి మానేసేయండి భర్త శుభకర్మలు చేయించుకోవద్దు తన యొక్క భార్యను జాగ్రత్తగా చూసుకుంటుండు ఇవన్నీ చేస్తుంటే సత్సంతానం కలుగుతుంది అని కూడా చెప్పారు మన శాస్త్రం దీపారాధన చేయకూడదు అంటుంటారు కదా దీపారాధన కూడా అంతేనమ్మ అంటే మనం ఒక ఒత్తి కాదు సాధ్యం త్రివక్తం అంటారు అంటే మూడు ఒత్తులు కలిపి వేయాలి ఆ మూడు ఒత్తులు కలిపి వేస్తున్నప్పుడు ఒత్తిని ఇలా పేందుకు ఉంటాం కదా అలా పెట్టినప్పుడు ఏమవుతుంది దీపారాధన చేసిన కూడా ఒక యజ్ఞం లాంటిదే ఏదో వెలిగిచ్చేసి వెళ్ళిపోతున్నావు అలా కాదు నువ్వు అక్కడ కూర్చొని భగవంతు నామస్మరణ చేస్తూ అంతసేపు నువ్వు అక్కడ కూర్చోలేవు కదా ఎలా చేయగలవు అంటే భగవంతుని నామస్మరణ చేస్తూ దీపారాధన చేసి అక్కడ మొత్తం శుభ్రం చేసి ఏదో దీపారాధన చేయాలంటే ఈ రోజులాగా వచ్చేసి వెలిగిచ్చేసి వెళ్ళిపోవడం కాదు అక్కడ ముందున్న నిర్మాల్యం తీసేయాలి అంటే ముందు రోజు ఏదైతే పూజా కార్యక్రమాలు చేసామో అక్కడ నిర్మాళ్యం అంతా తొలగించాలి మొత్తం శుభ్రం చేసుకోవాలి చేసిన తర్వాత దీపారాధన చేయాలి అంటే ఇంత ప్రాసెస్ ఒక తప్పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది అంతసేపు స్ట్రెయిన్ అయ్యే బదులు దీపారాధన చేయకుండా ఉండు భర్తను చేయమని చెప్పు అన్న ఉద్దేశంలో దీపారాధన చేయకూడదు అని చెప్పింది అంతేగాని దీంట్లో ఏమీ మూఢ నమ్మకాలు ఏమీ లేవు థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలమ్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషాహ్రామ్మణిభ్యవంస్థ నిత్యం లోకాసమస్తకినోవంతు స్వస్తి